ఈ వారం రెండు క్రేజీ సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. ముందుగా రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, అనసూయ, భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్న సినిమా కిలాడి. రాక్షసుడు హిట్ తర్వాత డైరెక్టర్ రమేష్ వర్మ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. హవీష్ ప్రొడక్షన్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్స్, లిరిక్స్, వీడియోస్ మిలియన్ వ్యూస్ సాధిస్తున్నాయి. ఫిబ్రవరి 11న కిలాడి సినిమా థియేటర్లో సందడి చేయబోతుంది. ఈరోజే సెన్సార్ పూర్తి చేసుకున్న కిలాడి యుఐఏ సర్టిఫికేట్ పొందింది. సాయంత్రం 5 గంటలకి ట్రైలర్ని విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ వ్యాలంటైన్స్ వీక్లో మన ముందుకి ఇంకో చిత్రం రాబోతుంది. ఆ సినిమా డీజేటిల్లు. సిద్ధు, జొన్నలగడ్డ, నేహా శెట్టి కలిసి నటిస్తున్న సినిమా డీజేటిల్లు. సితార ఎంటర్టైన్మెంట్ భారీగా ఈ సినిమాని నిర్మించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. డీజేటిల్లు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తర్వాత రిలీజ్ అయిన డీజేటిల్లు పాట మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ లైక్స్తో దూసుకెళ్తుంది. ట్రైలర్తో మైండ్ బ్లాక్ చేశాడు డీజేటిల్లు. సూర్యదేవర నాగవంశి ఫిబ్రవరి 11న రిలీజ్ అని అనౌన్స్ చేసిన, కానీ సత్యనారాయణ కోనూరు అలాగే సూర్యదేవర నాగవంశితో మీటింగ్ పెట్టి ఆయన ఒకరోజు తర్వాత అంటే ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ తెలియజేసింది. డీజేటిల్లు ఫిబ్రవరి 12న థియేటర్లో సందడి చేయబోతుంది. ఈ వ్యాలంటైన్స్ వీక్ సినిమా ప్రేక్షకులకి పండగ వాతావరణం తెస్తుందని సినిమా ప్రేక్షకులు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.